గురు గారు, ఈ వారం ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి దివ్యంగా ఉన్నదమ్మా. 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. 7వ రాశిలో చంద్రుడు, 5లో గురువు, 9లో శుక్రుడు, తృతీయంలో శని, లాభంలో కేతువు. ఆశయాలు నెరవేరుతాయి. లాభంలో కేతువు బ్రహ్మాండమైన దైవ బలాన్ని ఇస్తారు. పంచమంలో గురువు బ్రహ్మాండమైన జ్ఞానము, అదృష్టము, దైవబలము, ధనము ఇవన్నీ కూడా గురువు వల్ల వస్తాయి. అనుకున్నది సాధిస్తారు, మంచి జరుగుతుంది. అనుకున్నది సాధించాలి అంటే ఆత్మవిశ్వాసం కావాలి. మరి 5 గ్రహాలే సహకరిస్తున్నాయి. సూర్య భగవానుడు 7వ రాశిలో ఉన్నారు, సహకరించట్లేదు. మరి ఏం చేయాలి అంటే, ఇక్కడ చంద్రుడు సహకరిస్తున్నారు కాబట్టి మనోబలంతో ముందుకు సాగాలి. మనోబలంతో విజయాలుంటాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి. సకాలంలో పనులు ప్రారంభించి చక్కగా పూర్తి చేయండి. బ్రహ్మాండమైన విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. చైతన్యవంతంగా ఆలోచించండి. తగినంత గుర్తింపు, కీర్తి రెండు లభిస్తాయి. కృషికి తగినటువంటి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ప్రశంసించేవారున్నారు. ఆనందించే అంశం ఒకటి, బుధ గురు వారాల్లో అంటే వారం మధ్యలోనే చోటు చేసుకుంటుంది. గృహ నిర్మాణాది యోగాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వాహన సౌఖ్యం పెరుగుతుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ప్రయాణాల్లో విజయాలుంటాయి. వ్యాపారంలో శ్రద్ధ పెంచినప్పుడు అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ప్రశాంతత లభిస్తుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ పెద్దల ఆశీర్వచనం కూడా చక్కగా లభిస్తుంది. సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. పెద్దల వల్ల మీకు కూడా మేలు చేకూరుతుంది. ధనయోగం శుభప్రదంగా ఉంటుంది. సంకల్ప సిద్ధి స్పష్టంగా కలుగుతుంది. మంచి వార్తలు వారాంతంలో వింటారు. ధనుస్సు రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు ఇష్టదేవత స్మరణ చేయడం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది గురుగారు? సప్తమంలో సూర్యుడున్నాడు, సూర్యుడిని దర్శించండి. వారు ఏ దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? అష్టమంలో బుధుడున్నాడు, బుద్ధిబలం పెరగాలి అంటే ఒక్కసారి పెసలు దానం చేయండి.